తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణ టీడీపీ కార్యాలయం ఎదుట మాజీ మంత్రి పరసారత్నం చేస్తున్న రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకుంది. సోమవారం జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జి ఉయ్యాల ప్రవీణ్ తెలుగుదేశంకు మద్దతు తెలుపుతూ దీక్ష శిబిరంలో పాల్గొన్నారు. అలాగే టీడీపీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి కూడా దీక్షలో పాల్గొని నిరసన తెలియజేశారు. సూళ్లూరుపేట తడ దొరవారి సత్రం మండలాలకు చెందిన టీడీపీ నేతలు కార్యకర్తలు దీక్ష శిబిరంలో పాల్గొని చంద్రబాబు నాయుడిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఆకుతోట రమేష్, ఏజీ కిషోర్, చిట్టేటి పెరుమాళ్, కొక్కు శంకరయ్య, బుద్ధి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా ఒక చీకటి రోజు, నేను ఏమి అవినీతి చేస్తే, అక్రమాలు చేస్తే, దారుణాలు చేశారో నాకు పేపర్ ఇవ్వండి. మీరేదో నోటీస్ ఇవ్వాలి కదా నన్ను అరెస్ట్ చేయాలంటే. నేను ఒక ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు పనిచేశాను. ఈరోజు గవర్నర్ దగ్గర నుంచి రావాలి, మరి అలాంటిది ఏదైనా ఇమ్మని చెప్పి అడిగినప్పటికీ కూడా ఏమాత్రం ఇవ్వకుండా రాత్రంతా కూడా హై డ్రామా చేసి అరెస్ట్ చేసి 320 కిలోమీటర్ని మరి తీసుకొని పోయి అక్కడ విజయవాడలో సిఐడి ఆఫీస్కి తీసుకెళ్ళి సిఐడి ఆఫీస్లో మరి ఆయన్ని జడ్జి ముందు 7.5 గంటల సేపు విచారణ జరిపించారు. అక్కడి నుంచి 320 కిలోమీటర్లు వచ్చారు. ఆ తర్వాత మళ్ళా 4 గంటల సేపు విచారణ పూర్తయిన తర్వాత కూడా ఆయన అక్కడనే హాల్లో కూర్చోబెట్టి తర్వాత జడ్జిమెంట్ ఇచ్చి మళ్ళా తిరిగి ఆయన్ని రాజమండ్రి జైలుకి పంపించడం. ఆయన వయసు ఏమైనా 14 సంవత్సరాలా లేకపోతే 20 సంవత్సరాలా? 73 సంవత్సరాలు వయసు కలిగినటువంటి ఒక మహానాయకుడిని, ఒక మేధావిని, ఒక రాజకీయ తత్వవేత్తని ఈరోజు ఈ విధంగా అన్యం చేయడం, అక్రమంగా మరి అన్యాయం చేయడం ఎంతో బాధ కలిగిస్తుంది. అందుకే ఈరోజు 13 మంది ఇప్పుడు జరిపారు. తమిళనాడులో ఉండేది వాళ్ళకి ఆవేశం ఎక్కువ, ఆవేశంలో వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు తమిళనాడులో మరి జయలలితకి చనిపోయిన ఎంజీఆర్ చనిపోయిన మరి అక్కడ హార్ట్ అటాక్తో ఎంతమంది చనిపోయారు. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ నాయకుడు చనిపోయినా ఈరోజు ఇలాంటి పరిస్థితి లేదు. మరి ఈరోజు ఇప్పటికే 13 మంది చనిపోయారు హార్ట్ అటాక్ తోటి. అలాంటి నాయకుడి కోసం ఓ జగన్ రెడ్డి, నీకు ఇది న్యాయమా, ధర్మమా, ప్రజల కోసం పుట్టావా, ప్రజల కోసం పరిపాలన చేస్తున్నావా? ఒక ఫ్రాక్షనిస్ట్గా నువ్వు ఉన్నావు. నువ్వు ఫ్రాక్షనిస్ట్ కాకపోతే, మరి శాడిస్ట్ కాకపోతే ఈరోజు పరిస్థితి ఏంది? రఘురామరాజు పుట్టిన రోజున ఆయన్ని అన్యాయంగా కొట్టించి మరి అరెస్ట్ చేశాం. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క మ్యారేజ్ డే రోజు, ఈరోజు ఆయన్ని ఇంత అక్రమంగా, ఇంత అన్యాయంగా కుటుంబ సభ్యులంతా, రాష్ట్ర ప్రజలంతా, ప్రపంచంలో ఉండేటువంటి తెలుగు నాయకులు, తెలుగు కార్యకర్తలు, తెలుగు అభిమానులు ఈరోజు మరి విలవిలలాడిపోతా ఉన్నారు. మానసికంగా ఎంతో బాధపడుతున్నారు, కన్నీటితోటి మునిగిపోతా ఉన్నారు. ఇది నీకు న్యాయమా, ధర్మమా? నీకు ఒక సలహాదారున్నాడు, ఎవరైనా సజ్జన, సజ్జన నీ బొజ్జ 6 నెలల్లో ఎరగొడతాం, బొజ్జన నీ బొజ్జలతనను చూపిస్తాం. ఎటువంటి వాడివి? ఈరోజు నువ్వు అంటావు చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా లోకేష్ బాబు గారిని నువ్వు పాతాళలోకి తొక్కేస్తావా? మిస్టర్ సజ్జన 6 నెలల లోపల నిన్ను పాతాళలోకి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి వస్తుంది, తెలుగుదేశం ప్రభుత్వం నిన్ను పాతాళలోకి తొక్కేస్తారు. నీలాంటి మరి సలహాదారులు ఈ రాష్ట్రానికి మరి ఎంత అన్యాయమో, అక్రమం. నువ్వు సలహాదారుడి. ఇంకొక పక్కన ఆయన ఒక ఆయన ఎవరైనా మన జిల్లా రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, ఆయన చెప్తాడు మరి తప్పు చేశాడు కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేశాడు. ఎక్కడ చేశాడా తప్పు? రాజశేఖర రెడ్డి గారు 27 కేసులు పెట్టాడు, ఒక్క కేసులో కూడా సక్సెస్ కారా? నిప్పు అవినీతి అక్రమాలకి మరి ఎంతో దూరంలో ఉన్నటువంటి ఒక నిప్పు లాంటి మనిషి ఈ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు మనం చేస్తాం. నిన్ను జైలుకి, నీ కర్మకి 42 సంవత్సరాలు, 42 కోట్ల, 42 వేల కోట్ల రూపాయలు నువ్వు అవినీతి చేశావంటే నిన్ను తీసుకుపోయి 16 నెలలు కోర్టులో పెట్టే దానికి మరి
భద్రగా ఈరోజు నేనే కాదు అవినీతి పరుడిని చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు అని చెప్పి అవినీతి పరుడు కింద తీసుకొచ్చి ఈ రోజు ఈ స్కామ్ కింద నేను పోనేటి ఎప్పుడు 1920లోనే ఈ స్కామ్ ని పక్కన తీసాడు పారేస్తే అసలు ప్రేమచంద్ర రెడ్డి ఎండికా రాజకీయ నాయకులుగా ఎవరికండి ఈ రోజు మరి కోర్టుల కింద కేసులు పెట్టేది కేసులు అరెస్ట్ చేసేది ఇదేమన్నా పాకిస్తానా ఇండియానా పాకిస్తాన్ లో మరి ముట్టోను గాని అనేక మంది ఉరి తీశారు అనేక మంది యావజ్జీవం కారాగారం తీసుకొచ్చారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటివరకు ఇలాంటి కేసులు పెట్టడం గాని ఇలాంటి మరి దుర్మార్గమైనటువంటి పనులు లేవు ఈ రోజు మరి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు నిప్పు లాంటి మనిషిని అవినీతి లేనటువంటి మనిషిని నువ్వు తీసుకొచ్చి ఆయన్ని కేసులో కావాలని ఇరికిచ్చి నేను జైలులేకపోయాను చంద్రబాబు నాయుడు గారు కూడా జైలులేకపోయినారని చెప్పి ఆ విధంగా నువ్వు ఇరికిచ్చడం అనేటువంటిది ఇది న్యాయమా ఇది ధర్మమా ఇది ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక్క తెలుగుదేశం పార్టీ క్యాడరే కాదు అన్ని పార్టీల వారు నిన్ను అసహించుకుంటారు నిన్ను ద్వేషిస్తా ఉన్నారు ఇప్పటికైనా నువ్వు జ్ఞానం తెచ్చుకో ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తోటి నీవు మళ్ళీ ఇప్పటికైనా విరమించుకో లేకపోతే ఖచ్చితంగా నీకు 2024 లో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పార్టీలకు అతీతంగా ఈ రోజు ఖచ్చితంగా నీకు గుణపాఠం చెప్తారు నీకు బుద్ధి చెప్తారు ఓడించి ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలుగు తెలుగు నిన్ను ఏ హైదరాబాద్ కో ఏ బెంగళూరు కో పంపిస్తానని చెప్పి నేను తెలియజేస్తూ కార్యకర్తలందరికీ రెండు చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను మీరంతా సమయాన్ని పాటించండి చంద్రబాబు నాయుడు గారు నిన్న మరి భార్య బిడ్డలందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా ఏం చెప్పాడు మీరు భయపడొద్దు ఇది రాజకీయాల్లో మామూలే నాకు ఈ యొక్క కేసు తాత్కాలికం తొందరగా నేను బయట వస్తాను మీరెవరూ బయటపడొద్దు అని చెప్పి ఈ కేసు కావాలనే చంద్రబాబు నాయుడు గారి మీద ఫ్యాబ్రికేట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి మరియు సజ్జల రామకృష్ణారెడ్డి కుట్ర పన్నిన ఈ కేసు అదేవిధంగా ఈరోజు సూళ్లూరుపేటలో శాంతియుతంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున మా నాయకుడిని అరెస్ట్ చేసిన దానికి సంఘీభావం తెలుపుతూ అందరినీ మద్దతు కోరితే అందరూ కూడా వాళ్ళ షాప్స్ అన్ని క్లోజ్ చేయడం ప్రైవేట్ బస్ ఆపరేటర్స్ అందరూ కూడా బస్సులు ఆపడం జరిగింది కానీ సూళ్లూరుపేటలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కూర్చొని అందరినీ బలవంతం చేసి వాళ్ళని బెదిరించి మళ్ళీ తిరిగి వాళ్ళ చేత షాపులన్నీ ఓపెన్ చేయించడం ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టుకునేదానికి నీకు టికెట్ ఇవ్వరు అనే భయంతో నువ్వు టపాసులు కాల్సావా లేకపోతే ఏం చేసావా అని అడుగుతున్నా ఈ శాసనసభ్యుడిని ఇంత నీచపు శాసనసభ్యుడిని మనం జీవితంలో చూడలేం ఈ సూళ్లూరుపేట నియోజకవర్గానికి గత 9-10 సంవత్సరాలుగా దరిద్రం పట్టింది కాబట్టి ఇటువంటి శాసనసభ్యుడిని ఎన్నుకోవడం జరిగింది అందుకని ఈ అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తూ మేము నిరసన తెలుపుతున్నాం జై తెలుగుదేశం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో దాన్ని జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా ఖండించారు మన రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని 9 ఏళ్లు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసిన నారా చంద్రబాబు నాయుడు గారిని 4 ఏళ్లు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా అవమానకరంగా ఒక పెద్ద వ్యక్తిని అతని స్థాయిని కూడా పక్కన పెట్టి అర్ధరాత్రి పూట ఎటువంటి పేపర్ కూడా ప్రొడ్యూస్ చేయకుండా అతను ఎంత మర్యాదగా డిమాండ్ చేస్తున్నా మాకు ఎటువంటి కాగితం ప్రొడ్యూస్ చేయకుండా ఆయన్ని పోలీస్ స్టేషన్ కి కోర్టుకు తరలించడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం జనసేన పార్టీ తరపు నుంచి అందులో భాగంగా ఈరోజు జనసేన పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి వాళ్ళు చేస్తున్న ఆంధ్ర బంద్ ఏదైతే ఉందో దానికి మద్దతు పలకడానికి జనసేన పార్టీ నాయకులు జన సైనికులందరూ ఇక్కడికి రావడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఈ హిట్లర్ జగన్మోహన్ రెడ్డిని తొందరలో ఇంటికి పంపించే విధంగా అందరం కలిసి కట్టుగా మంచి ప్రభుత్వాన్ని స్థాపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే నీట్ అంటే నారాయణ నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం ఫోన్ 1800-102-3344